అన్ని కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే రాయలసీమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర కూడా అదే మారిగా ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 2025కి వస్తుంది. అక్కడనే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆధారంగా చేసుకొని విశాఖపట్నం అన్నది బెస్ట్ సిటీగా తయారు చేస్తాం, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా. నేను భావన పాడు పెడితే పేరు మార్చి మూలపాడు పెట్టారు కానీ ఏమి చేయలేదు. అక్కడ పోర్ట్ వస్తుంది, 10,000 ఎకరాలతో అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం శ్రీకాకుళంలో. అదే మారిగా మొత్తం కోస్టల్ డెవలప్మెంట్, విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు కోస్టల్ రోడ్ తయారు చేస్తాం, ప్యారలల్ టు నేషనల్ హైవే. దెన్ టూరిజం ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇయర్ లోపల భావనపాడు కూడా పోర్ట్, మూలపాడు కానీ భావనపాడు కానీ ఏ పేరన్నా కానీ విల్ కంప్లీట్ ది పోర్ట్ ఆల్సో. నెక్స్ట్ ఇది పాలసీ యుఎస్పి మీరు చూస్తే ఎన్కరేజింగ్ వాల్యూ అడిషన్. మా ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇన్సెంటివైజింగ్ హై అండ్ వాల్యూ అడిషన్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ వాల్యూ.